ఐమ్ మాధవి రెడ్డి, ఐఎమ్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. ఈరోజు మనం తీసుకున్న టాపిక్ ఎస్ బ్యాంక్ అండి. సో ప్రతి ఒక్కరూ ఎస్ బ్యాంక్ గురించే మాట్లాడుతున్నారంటే ఇన్వెస్టర్స్ అందులో డబ్బులు పెట్టిన వాళ్ళు అవనీయండి, లేకపోతే ఆర్బీఐ కానీ రెగ్యులేటర్ రెగ్యులేటరీస్ కానీ ఆర్ఎల్స్ డిపాజిటర్స్, ఎస్పెషల్లీ 2 లక్ష కోట్ డిపాజిట్స్ అనేవి ఆ ఎస్ బ్యాంక్లో ఉన్నాయి. ఒక్కసారి ఎస్ బ్యాంక్ని కొలాప్స్ అయిపోతుంది అనే న్యూస్ చూడగానే అందరూ ఒక్కసారిగా భయపడ్డారండి, మన డిపాజిట్స్ ఏమవుతాయని. ఒకసారి దాన్ని లిమిట్స్ ఎప్పుడైతే విత్డ్రా మీరు 50,000 కన్నా ఎక్కువ చేసుకోకూడదు అనేది 6 మంత్స్ వరకు అట్లా లిమిట్ పెట్టేశారు. ఇంకొంచెం వాళ్ళు అంటే డిపాజిటర్స్ భయపడ్డారండి, ఏంటి మన అందులో చాలా వరకు ఉన్న వాళ్ళందరూ కూడా అందులో ఎటువంటి ట్రాన్సాక్షన్స్ చేయలేకపోయారు, అండ్ ఏటీఎమ్స్లో నుంచి మనీ తీసుకోలేకపోయారు, ఆ తర్వాత డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కానీ అన్నీ చాలా ఇంపాక్ట్ అయ్యాయి. ఇక అందులో నుంచి మీకు ఈఎంఐస్ కానీ లేకపోతే శాలరీ అకౌంట్ కానీ మీకు అటాచ్మెంట్ అయ్యే ఉన్నట్లయితే అందులో నుంచి మీకు పేమెంట్లు కూడా అయ్యేటట్టుగా ఆగిపోయాయి. సో ఈ విధంగా చాలా వరకు చాలా రకాలుగా ఈ ఎస్ బ్యాంక్కి సంబంధించి అందరూ అంటే ఒక విధంగా డిపాజిటర్స్, అకౌంట్ హోల్డర్స్, ఇంకా వేరే వెన్ ఇట్ కమ్స్ టు ద ఇన్వెస్టర్స్ అయితే ఆల్మోస్ట్ అది ప్రైస్ అనేది 10 రూపీస్కి అంటే 6 రూపీస్కి కూడా అది మనకి పడిపోయిందండి ఒకరోజు ఒక టైంలో. సో దీనివల్ల అందరూ చాలా ప్యానిక్ సిచ్యువేషన్కి వెళ్ళారు. బట్ వాట్ ఈస్ ద కండిషన్ రైట్ నౌ? సో ఇప్పుడు ఈ ఎస్ బ్యాంక్ పరిస్థితి ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే ఇది మార్చ్ అంటే అసలు ఎందుకు కొలాప్స్ జరిగిందంటే ఇది మెయిన్లీ ఫెయిల్యూర్ ఆఫ్ రెగ్యులేటరీస్ అని చెప్పొచ్చు. రేటింగ్ ఏజెన్సీస్, ఆడిటర్స్, ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్ కానీ ఎథిక్స్, మారల్స్ ఈ ప్రమోటర్స్కి లేకపోవడం వల్ల, గ్రీడీ ఆఫ్ మనీ గ్రీడీ ఎక్కువ అయిపోవడం వల్ల మనకి ఈ విధంగా అంటే వాళ్ళు జరుగుతున్నవేవి బయట పెట్టకపోవడం వల్ల టైంకి మనకి ఇంతవరకు జరిగిందండి. ఇంత ఈ రకంగా ఒక బ్యాంక్ అనేది, ఒక ప్రైవేట్ బ్యాంక్ అనేది కొలాప్స్ అవ్వడం అనేది మనం రీసెంట్ టైమ్స్లో ఇదే ఎక్కువగా చూసాము. సో ఇప్పుడు దాని పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు దాన్ని మళ్ళీ ఆర్బీఐ కొంచెం ఇంటర్వీన్ తీసుకొని ఇన్వెస్టర్స్ మనీకి ఎటువంటి అంటే ఇన్వెస్టర్స్ కాదు లైక్ డిపాజిటర్స్ మనీకి ఎటువంటి ప్రాబ్లం లేదు, మేము నెమ్మదిగా దాన్ని రిలీజ్ చేస్తాము, బ్యాంకింగ్ ఆపరేషన్స్ కూడా ఈ మార్చ్18 నుంచి మేము స్టార్ట్ చేస్తాము, మానిటోరియం ఏదైతే ఉందో అది తీసేస్తాము, తర్వాత ఈ రీకన్స్ట్రక్షన్ ప్రోగ్రామ్ అనేది ఒకటి స్టార్ట్ చేసిందండి ఎస్ బ్యాంక్. రీకన్స్ట్రక్షన్ ప్రోగ్రామ్లో ఆల్మోస్ట్ ఒక 15,000 కోర్స్ అది అక్యుములేట్ చేయగలిగింది. అంటే వేరాజ్ ఎస్బీఐ 49%తో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే కోటెక్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, తర్వాత బంధన్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఇలా అన్ని బ్యాంక్స్ కలిపి ఆల్మోస్ట్ ఒక 15,000 కోర్స్ వరకు ఈ ఎస్ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేశారండి. సో ఈ విధంగా దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి దాన్ని మళ్ళీ వర్కింగ్ కండిషన్లో తీసుకురావాలని ఆర్బీఐ తీసుకున్న చర్యలన్నీ చాలా బాగున్నాయండి, టైమ్లీ యాక్షన్ అనేది చెప్పుకోవచ్చు. బట్ ఇంకా పెయిన్ పోయిందా అంటే ఇట్ టేక్స్ టైమ్ అని అంటే వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద టైమ్ అండి. ఇప్పుడు మళ్ళీ అది ఎట్లా ఉందంటే స్టాక్ ప్రైస్ 80 రూపీస్ 60 రూపీస్ మధ్యలో ట్రేడ్ అవుతూ ఉంది. సో ఏంటి దీని పరిస్థితి ఏంటి అంటే దీన్ని ఇన్వెస్టర్స్ అయితే ఎలా చూడాలి, డిపాజిటర్స్ సేఫ్టీ ఎట్లా చూడాలి, అసలు మామూలుగా ఈ సిస్టమ్ అంతా, ఈ బ్యాంకింగ్ సిస్టమ్ అంతా అసలు ఎలా చూడాలి అనుకుంటే వెన్ ఇట్ కమ్స్ టు ద డిపాజిటర్స్ అయితే మీరు అంతగా భయపడాల్సిన అవసరం లేదండి. అది మళ్ళీ డే టు డే బ్యాంకింగ్ ఆపరేషన్స్ అయితే ఇమీడియట్గా స్టార్ట్ చేస్తుందని వాళ్ళు చెప్పారు. అంటే ఏటీఎంలు కానీ లేకపోతే మీ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కానీ లేకపోతే ఇంకా మిగతా ఆపరేషన్స్ అయితే మాత్రం ఇమీడియట్గా స్టార్ట్ అవుతాయని చెప్పారు. సో అంత భయపడాల్సిన అవసరం అయితే కనిపించలేదండి, బికాజ్ ఆర్బీఐ హ్యాజ్ స్టుడ్ ఇన్వెస్టర్స్కి వాళ్ళకి ఏమి వాళ్ళ మనీకి ఇబ్బంది లేదని వాళ్ళు రీసెంట్గా వాళ్ళు ప్రెస్ మీట్లో చెప్పారు. సో వెన్ ఇట్ కమ్స్ టు ద ఇన్వెస్టర్స్, ఇన్వెస్టర్స్ వచ్చేటప్పటికి చాలామంది 10 రూపాయల దగ్గరకు వచ్చింది కొనుక్కుందామా, 20 రూపాయల దగ్గర వచ్చింది కొనుక్కుందామా అలా కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. ఇంకా ఇప్పుడు అది 60-70 రూపీస్ దగ్గర కూడా ఉంది. అంటే డైలీ అది ఒక జస్ట్ ఒక 7 సెషన్స్లోనే 1000% పెరిగిందండి. సో ఎవ్రీవన్ ఈజ్ అట్రాక్టెడ్ అనమాట. సో ఏంటి ఇంత రోజు మార్కెట్ ఒకవైపు పడుతున్నా ఓన్లీ ఎస్ బ్యాంక్ మాత్రమే 30% 40% కూడా పెరుగుతూ వస్తుంది రోజు. సో ఏం జరిగింది, ఏం జరుగుతుంది, మనం కూడా ఇన్వెస్ట్ చేయాలా, ఈ ప్రైస్లో ఇన్వెస్ట్ చేయాలా అనేది ప్రతి ఒక్కరికి వచ్చే సందేహం అండి. సో మేము ఇచ్చేది ఏంటంటే అందులో ఒక క్లాజ్ పెట్టారండి, ఎవరికైతే 100 షేర్స్ కన్నా అబౌవ్ కొంటున్నారో వాళ్ళు 25% మాత్రమే సెల్ చేయగలుగుతారు, మిగతా 75% మాత్రం 3 ఇయర్స్ లాకిన్ పీరియడ్ ఉంటుందండి. మీరు తప్పకుండా ఇది ఆలోచించాల్సిన విషయం, కొంచెం తెలుసుకోవాల్సిందండి. అంటే మీరు ఆల్మోస్ట్ ఒక 400 షేర్స్ కొనుక్కుంటే
300 షేర్స్ అనేది మీకు లాక్ ఇన్ పీరియడ్ లో ఉంటే 100 షేర్స్ మాత్రమే మీరు దాన్ని అమ్ముకునే పరిస్థితి ఉంటుంది. ఆ 300 షేర్స్ మాత్రము 3 ఇయర్స్ వరకు లాక్ ఇన్ ఉంటుందండి. సో ఇది ప్రతి ఒక్కరికి అది వర్తిస్తుందండి, ఎవరైతే 100 షేర్స్ కన్నా ఎక్కువ కొంటున్నారో. సో ఒకసారి ఇన్వెస్టర్స్ ఈ పాయింట్ని మీరు గమనిస్తూ మేము 3 ఇయర్స్ వరకు లాక్ ఇన్ పీరియడ్ లో ఉంటాము అనేది అనుకుంటేనే మీరు అందులోకి వెళ్ళండి. ఇంకా షేర్ ప్రైస్ ఎలా ఉండబోతుంది అంటే ఎన్ని బ్యాంక్స్ మనకి ఇన్వెస్ట్ చేశారు, ఆర్బీఐ కూడా బ్యాకప్ ఉంది కాబట్టి ఇంకా వాళ్ళు ముందు ముందు అంటే ఇప్పుడు కొత్తగా సీఈఓ ప్రశాంత్ కుమార్ని పెట్టారండి. సో ఈ కొత్త టీమ్ కానీ కొత్త సీఈఓ ఏ విధంగా దీన్ని ఇక్కడ నుంచి ఎస్ బ్యాంక్ని ఏ విధంగా సమర్థవంతంగా తీసుకెళ్తారనే దాని మీద మనకి ఎస్ బ్యాంక్ ప్రైస్ కానీ ఎస్ బ్యాంక్ వాళ్ళ ఫ్యూచర్ కానీ ఆధారపడిందండి. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఏం జరుగుతుంది అనేది. మొన్న రీసెంట్గా ఇచ్చే రిజల్ట్స్ అయితే బాగాలేవు ఈ క్వార్టర్లీ రిజల్ట్స్. లెట్స్ సీ నెక్స్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ వాళ్ళు ఎట్లా తీసుకొస్తారు అనేది మనం చూడాలండి. సో గవర్నమెంట్ అయితే మాత్రం దానికి బాగానే సపోర్ట్ చేస్తుంది అండ్ మిగతా బ్యాంక్స్ కూడా షేర్ హోల్డర్గా షేర్ హోల్డర్ ప్యాటర్న్ అయితే ఉంది. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఆల్మోస్ట్ ఒక 30-60 రూపీస్లో కానీ ఏమైనా ఈ ఎస్ బ్యాంక్ని ట్రేడ్ అవుతూ ఉంటే మీరు కొనుక్కోవాలి అనుకుంటే కొనుక్కోవచ్చు అండి. బట్ కీప్ ఇట్ ఇన్ ఏ లాంగ్ టర్మ్ వ్యూ, లైక్ 5 ఇయర్స్ వరకు మాకు మేము పెట్టగలము అనుకునే వాళ్ళు మాత్రమే ఈ ఈ స్టాక్లోకి వెళ్ళండి. మిగతా వాళ్ళు అయితే మాత్రము బెటర్ స్టే అవే ఫ్రమ్ దిస్ ఎస్ బ్యాంక్. థ్యాంక్ యూ.